నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రేమగది అనే ఒక చక్కటి కుటుంబ కథను విందామండి. ఇది నేను ప్రతిలిపిలో చదివాను, చాలా బాగుంటుంది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నాను సఖులు. ఏమే అమ్మ మంచం, ఈరోజు మన గదిలో వెయ్యి, ఇంటికి బంధువులు వస్తున్నారుగా, హాల్లో ఏం బాగుంటుంది అడ్డుగా అన్నాడు భాస్కర్రావు భార్యతో. ఆర్డర్లు వేసి వెళ్తారు మీరు, మీకే, నేను ఒక్కదాన్నే ఆవిడ పని చెయ్యలేక చస్తున్నాను అంటూ అత్తగారిని ఉద్దేశించి అన్నది. 80 ఏళ్ల కృష్ణవేణమ్మ గారికి ఆ మాటలు వినిపించాయో లేదో, వినిపించినా కానీ ఆవిడ ఏమనుకుంటారో అనే భయాన్ని కోడలు వదిలేస్తోంది. మధ్య 2 సంవత్సరాల క్రితం వరకు అత్తగారు తన పని తాను చేసుకుంటూ మాట సాయం చేసినంతకాలం అత్తగారంటే గౌరవంగానే ఉండేది. ఏంటో అమ్మ నానమ్మని తెగ విసుక్కుంటోంది, విసుగు ప్రదర్శిస్తోంది అనుకుంటూ మనవడు గోపి, అమ్మా నేను వేస్తానులే అమ్మమ్మ మంచం ఆ గదిలో అని నానమ్మ మంచం ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో వేశాడు. కృష్ణవేణమ్మ గారిని జాగ్రత్తగా పట్టుకుని నడిపించుకుంటూ మంచం మీద పడుకోబెట్టాడు. పర్లేదులేరా, కొద్దిగా ఓపిక ఉంది, నడుస్తానులే అంటూ ఆవిడ గోడ పట్టుకుని ఆ గదిలోకి వెళ్ళింది. ఎవరొస్తున్నారా చుట్టాలు అడిగింది కొంచెం పెద్దగా మనవడి వంక చూస్తూ. ఈవిడికి వినపడకపోయినా అన్ని ఆరాలు కావాలి అంటోంది తల్లి కొత్త కోడలితో. అంతే అత్తయ్య, ముసలాళ్ళు చాదస్తాం, మా అమ్మమ్మ కూడా అంతే అంటోంది కోడలి పిల్ల అత్తగారితో. వాళ్ళ సంభాషణ విని గోపి నిట్టూరుస్తూ నాన్నమ్మతో మాట్లాడి బయటికి వెళ్ళాడు. బంధువులు వచ్చారు వెళ్ళారు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు నాన్నమ్మ మంచం హాల్లో వేశాడు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. చుట్టాలొచ్చారని 2-3 రకాల వెరైటీలు చేశారు. కొసరి కొసరి వడ్డిస్తున్నది కొత్త కోడలందరికీ. నాన్నమ్మ కూడా పెట్టకపోయారా అన్నాడు గోపి. అమ్మ రాత్రిళ్ళు తినటం లేదురా ఈ మధ్య అన్నాడు గోపి తండ్రి. టిఫిన్ అయినా పెట్టచ్చుగా నానమ్మ, ఈ టిఫిన్ తిను అంటూ ప్లేట్ అందించాడు మనవడు. వద్దురా అయ్యా, తింటే అరగదు అన్నది నానమ్మ. పర్లేదులే, మంచినీళ్ళు తాగి అరుగుదలకు అరుగు తాగు అన్నాడు మనవడు. రాత్రిళ్ళు నీళ్లు తాగితే ఎక్కువసార్లు బాత్రూంకి వెళ్లాల్సి వస్తోందిరా, ఇబ్బందిగా అన్నది ఆవిడ. నీకేవిరా, మీ గదిలో ఏసీ వేసుకుని పడుకుంటారు మీరు. ఆవిడ బాత్రూంకి వెళ్లాల్సి వచ్చి మా గది తలుపులు బాదుతూ రాత్రిళ్ళు 4-5 సార్లు లేస్తే నాకు నిద్ర కూడా ఉండట్లేదు తెల్లార్లు. దానివల్ల నాకు తిన్నదరగకపోవటం, ముందు నేను పొయ్యేటట్టున్నాను ఆవిడకంటే ముందరగా అన్నది తల్లి. ఇప్పుడు ఆవిడ టిఫిన్ తిని నీళ్లు తాగి అరకు వేసుకుంటే ఇంకో 2 సార్లు లేస్తుంది రాత్రిళ్ళు. అలా లేచినప్పుడు ఏ జారి పడితేనో, ఏ కాలు చెయ్యో విరిగితే లేనిపోని ఇబ్బంది. అందుకే ఎక్కువ మంచినీళ్ళు తాగొద్దు అనేది, రాత్రిళ్ళు తినొద్దు అంటున్నది అని వివరణిచ్చింది తల్లి. ఏం కాదులే అమ్మా అంటూ కొద్దిగా టిఫిన్ పెట్టాడు నానమ్మకి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఈ మధ్యే భాస్కర్రావు కొడుక్కి పెళ్లి చేశారు. కొత్త కోడలు కాపురానికి వచ్చింది. కొడుక్కి పెళ్లికి ముందే భాస్కర్రావు గారు జీవితకాలం పొదుపు చేసిన డబ్బుతో ప్రైవేటు కంపెనీ అయినా వచ్చిన పిఎఫ్ లోన్ డబ్బు జత చేసి ఇల్లు కట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లది. ఇంటి ముందు పూల మొక్కలు 2 చెట్లు పెట్టుకోవాలి అనే కోరిక తీరకపోయినా కుండీలలో మొక్కలు పెంచుకుందామనుకుంటూ ఉన్న 3 సెంట్లలో ఇల్లు కట్టి ఎదర కూడా టైల్స్ పరిచారు. బీటెక్ పూర్తి చేసిన గోపి ఏదో చిన్న కంపెనీలో జాబ్ సంపాదించాడు పేరుకి. పెళ్లి కోసం సాఫ్ట్వేర్ జాబు, కానీ మేమంతా ఐటీ ల్యాబర్లమే, శ్రమకు తగిన ఫలితం ఉండదు, పేరు గల పెద్ద కంపెనీలైతే తప్ప అని గోపి మనసులో అసంతృప్తి. ఆ అసంతృప్తి పోయేటట్లుగా ఇంత క్రితం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన పెద్ద కంపెనీ నుండి కాల్ లెటర్ వచ్చింది. 6 అంకెల జీతం. అందరికీ ఆనందం వెల్లివిరిసింది. ఇంటికి అయిన లోనుకి పోతున్న జీతం కట్టింగులకి కొడుక్కి వచ్చే జీతం ఆసరా అవుతుందేమోనని తండ్రి ఆలోచన. కొడుక్కి ఉద్యోగం వచ్చింది, ఇంటద్దె లేదు, చేతికి 4 బంగారు గాజులు చేయించుకోవాలని భర్త కానీ కొడుకు కానీ సినిమాల్లో లాగా సర్ప్రైజ్ చేస్తూ ఇన్నాళ్లకి తన కల నిజం చేస్తారేమో అని తల్లి కోరిక. ఇన్స్టాల్మెంట్లలో ఈఎంఐలో కారు కొనుక్కోవాలి, మా చుట్టాలందరికీ కార్లున్నాయని కొత్త కొడలి ఆలోచన. గోపి మొదటి నెల జీతం మీద ఎవరి ఆలోచనలు ఎవరి ఆశలు వారివి.
మొదటి నెల జీతం అందుకుని ఇంటికి వస్తూ స్వీట్స్ తెచ్చాడు గోపి. ఏమిటి స్వీట్స్తో ముగించాడు, ఎవరికి ఏమి తీసుకురాలేదు అని అందరి మనసుల్లోనూ భావన. మనకు చెప్పకుండా కోడలికి ఏమైనా తెచ్చాడేమో పడుకుంటూ భర్తతో అన్నది గోపి తల్లి. పోన్లేవే వదిలేయ్ అన్నాడు తండ్రి. ఫస్ట్ శాలరీతో ఏం చేయబోతున్నారండి, చొరవగా అడిగింది అతని భార్య. సర్ప్రైజ్, రేపు చెప్తాను చూద్దూ కానీ అన్నాడు. మర్నాడు ఉదయాన్నే తండ్రి గోపిని చూస్తూ, ఏంట్రా ఆఫీస్కి వెళ్ళట్లేదా అడిగాడు. సెలవు పెట్టానాన్న, మీరు ఉండండి, కొంచెం పని చేయించాలి ఇంట్లో అన్నాడు. ఏం పనిరా? వరండాలో ఒక గది కట్టిద్దాం నాన్న, అటాచ్డ్ బాత్రూంతో అన్నాడు. ఎందుకురా అన్నాడాయన. నానమ్మ కోసం నాన్న అన్నాడు గోపి. ఈశాన్యం మూసేయటం ఏమిట్రా, ఆ మూల గది వేయటమేంటి అంది తల్లి. ఈశాన్యంలో దేవుడి గది ఉండాలంటారు కదా అమ్మా, నాన్నమ్మను మించిన దేవత ఎవరున్నారమ్మా అన్నాడు గోపి. చిన్న వయసులో భర్త పోతే ఒంటి చేత్తో నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి ఐదవ వాడైన భాస్కర్రావును చదివించి కోడలికి సాయంగా ఉంటూ మనవడు మనవరాళ్లను బాధ్యతగా చూసి మనవరాలి పెళ్లికి తన పుట్టింటి వారిచ్చిన చంద్రహారం ఇచ్చి నిన్నటి వరకు అందరికీ ఇష్టమైన పచ్చళ్ళు పిండి వంటలు చేసి పెట్టిన అమ్మ కంటే అన్నపూర్ణ దేవత ఎవరున్నారు అనుకున్నాడు భాస్కర్రావు మనసులో. నాన్నమ్మ గది, అదైనా సర్ప్రైజ్ మీ మొదటి శాలరీతో అన్నది కొత్త కోడలు. నాన్నమ్మ గది కాదది, గోపి కట్టిస్తున్న ప్రేమ గది అన్నాడు భాస్కర్రావు కొడుకును కౌగులించుకుంటూ. కృష్ణవేణమ్మ గారికి వినిపించిందో లేదో కానీ అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు అని అర్థమై ప్రేమగా చూస్తోంది వారి వంక. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.